డాక్టర్ గారు, మా పాప వయసు 19 సంవత్సరాలు. తను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. తను ఈ మధ్య ఎక్కువసేపు చదువుకుంటే కళ్ళు విపరీతంగా నొప్పి పుడుతున్నాయని, అలాగే అక్షరాలు మసగ్గా కనపడుతున్నాయని అంటుంది. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్గానే కనపడుతున్నాయట. మా బాబుకున్న సమస్య ఏమిటి, మా పాప కళ్ళ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఈ కరోనా పాండమిక్ తర్వాత కరోనా లాక్డౌన్లో మనం చాలామంది ఆన్లైన్ కోర్సెస్ అని స్టార్ట్ చేసేసామండి. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్, 95% స్టూడెంట్స్ అందరూ ఆన్లైన్ కంప్యూటర్, ల్యాప్టాప్, డెస్క్టాప్, ఐప్యాడ్స్, దీని మీదే ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నారు, దీని మీదే క్లాసెస్ అవుతున్నాయి. సో దీనివల్ల మీకు ఈ కంటికి ఎఫెక్ట్ వస్తుంది. దీన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని చెప్తాము. ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్లో మెయిన్గా ఏంటి అంటే ఈ ల్యాప్టాప్ వల్లైనా కానీ, డెస్క్టాప్ వల్లైనా, ఐప్యాడ్ వల్లైనా కానీ ద హీట్ 3 ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒకటి మయోపియా అని చెప్తాం, షార్ట్ సైట్. రెండోది డ్రైనెస్, కంట్లో నీరు తక్కువైపోవడం. మూడోది మీకు ఈ ఇరిటేషన్, ఇరిటబిలిటీ, ఏదో కళ్ళు మండడం, కళ్ళు ఎర్రబడడం, కన్ను హెవీనెస్. ఈ 3 కండిషన్స్ చాలా కామన్ అండి. దీని 3 కలిపి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని అంటాము. ఇప్పుడు మీరు ఎలా అయితే చెప్తున్నారో, కొంచెంసేపు చదివిన తర్వాత పాపకి అక్షరాలన్నీ డీఫోకస్ అవుతున్నాయని. అది ఎందుకంటే మనము ఒకటే ఒక ఇప్పుడు దగ్గరలో పెట్టుకుని ఇలా ఎక్కువసేపు చదివేసరికి ఆ కంటి మజిల్స్ ఏదైతే ఉంటాయో అవి టైర్డ్ అయిపోతున్నాయి. ఫెటీగబిలిటీ అని చెప్తాం. ఈ ఫెటీగబిలిటీ వల్ల మీకు ఏదైతే మజిల్స్ మీకు నియర్ డిస్టెన్స్కి యాక్ట్ అవుతున్నాయో అవి టైర్డ్ అయిపోవడం వల్ల మీకు ఫోకస్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే మనం కంటికి కొంచెంసేపు రెస్ట్ ఇస్తామో దాని తర్వాత మళ్ళీ అది నార్మల్ అవుతుంది. దీన్నే మనం 20-20-20 రూల్ అని చెప్తాం. సో పిల్లలు ఎప్పుడైతే ఆన్లైన్లో చదువుకుంటున్నారో వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే 20-20-20 రూల్. అంటే ఆఫ్టర్ ఎవ్రీ 20 మినిట్స్ క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు ఒక 20 సెకండ్స్ వరకు కళ్ళు ఇలా మూసుకుని ఉంచుకుని, ఆ 20 సెకండ్స్ తర్వాత కళ్ళు తెరిచి బాల్కనీ వైపో లేకపోతే విండో వైపో లేకపోతే ఏదైనా దూరం ఒక 20 ఫీట్ అండ్ అబౌవ్ బియాండ్ ఇలా మన కళ్ళు చూసుకుని మళ్ళీ వ్యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ స్టడీస్. సో దీన్నే 20-20-20 రూల్ అంటాం. అంటే ఆఫ్టర్ ఎవ్రీ 20 మినిట్స్ ఒక 20 సెకండ్స్ కళ్ళు మూసుకుని, కళ్ళు రెస్ట్ ఇచ్చి మళ్ళీ కళ్ళు తెరుచుకుని ఒక 20 మీటర్స్ అండ్ ఒక దూరం డిస్టెన్స్కి కొంచెంసేపు అలా చూసుకుంటే మీకు కళ్ళు మళ్ళీ నార్మల్ అవుతాయి. మళ్ళీ మీరు యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ స్టడీస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ మెయిన్లీ బికాస్ స్టూడెంట్స్ ఎవరైతే కంప్యూటర్ మీద ఎక్కువసేపు చదువుతున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే డ్రైనెస్. ఈ డ్రైనెస్ వల్ల ఏమవుతుంది అంటే ద హీట్, ఈ ల్యాప్టాప్ వల్ల హీట్ ఏదైతే వస్తుందో ఆ హీట్ మన కంటి టీయర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఇవాపరేట్ చేసేస్తాయి. సో అవి ఆ టీయర్స్ ఎప్పుడైతే కన్నెప్పుడు వెట్టుగా ఉండాలి, తడిగా ఉండాలి. ఎప్పుడైతే కంటిలో నీరు ఇవాపరేట్ అయిపోతున్నాయో కన్ను డ్రై అయిపోతుంది. ఆ డ్రై అవ్వడం వల్ల మీకు కంటి రూమ్లో ఉన్న డస్ట్, ఈ ఇన్విజిబుల్ డస్ట్ ఏదైతే ఉంటుందో అవి కంటిలో వెళ్ళి స్టక్ అయ్యి దానివల్ల మీకు కళ్ళు మండడము, కంటు ఇరిటేషన్ రావడము, సాయంత్రం అయ్యేసరికి కన్ను టైర్డ్ అయిపోవడము, ఈ ఫీలింగ్ అంతా వస్తుంది. అగైన్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద వర్కింగ్ ఆన్ కంప్యూటర్స్ ఫర్ లాంగ్ టైమ్. సో దీనికన్నిటికీ మీరు లూబ్రికెంట్స్ అయినా వాడచ్చు, కన్నుకి కొంచెంసేపు రెస్ట్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే నేను చెప్పినట్టు 20-20-20 రూల్ ఫాలో అయితే మీ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం రిడ్యూస్ చేసుకోవచ్చు.